హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. ఈరోజు మా లంచ్ చూద్దాం రండి. పిల్లల కోసం కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. రైస్ వండేసానండి, గుడికి వెళ్ళాలి. సండే కదా ఇవాళ, అందుకనే రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మా సండే స్పెషల్ మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ చేయాలి ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేయాలి. ఓకే అండి, మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. నేను ఇలా ముందుగా కుక్కర్లో మటన్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని, ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టుకుందాం. కూర ప్రిపేర్ చేస్తున్నానండి, మటన్ కూర. ఇదిగోండి, మటన్ బాగా ఉడికిపోయింది. బాండీ పెట్టి దీంట్లో ఒక 4-5 స్పూన్లు వేసానండి నూనె. ముందుగా కొంచెం కరివేపాకు వేద్దాం. బాగా మగ్గాలి. ఓకే అండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి. దీంట్లో మనం కాలీఫ్లవర్ వేద్దాం. కాలీఫ్లవర్ మటన్ వండుతున్నాను ఫ్రెండ్స్ నేను. ఒకసారి కలుపుకుందాం. తర్వాత మటన్ వేసుకుందాం. తినకసేపు మగ్గాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం మూత పెట్టేద్దాం, బాగా మగ్గాలండి. ఓకే అండి, మటన్ కాలీఫ్లవర్ కూడా మగ్గిందండి. మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక 2 టమాటాలు వేస్తున్నామండి. ముందు వేయలేదు అండి టమాటాలు, ఎందుకంటే మటన్ ఉడకదంట టమాటాలు ముందు వేస్తే. అందుకని ఇది కూడా కొంచెం మగ్గాలి. కూర చూద్దాం ఫ్రెండ్స్. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. దీంట్లో కొంచెం కారం, దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాలు పొడి వేసుకున్నామండి. వెల్లుల్లి పొయ్యిని జీలకర్ర కచ్చా పచ్చాగా చేసుకున్నాము, ఇవి దీంట్లో వేసుకున్నాం. బాగా కలుపుకున్నామండి. ఇది కొంచెం సేపు ఉంచిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మటన్కి కాలీఫ్లవర్కి కొంచెం మసాలా పట్టింది ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఒక 15-20 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుందండి. ఓకే అండి, చూద్దాం కర్రీ. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పోసుకుందాం. ఫ్రెండ్స్
కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయిందండి. కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ మటన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.